కర్నూల సమీపంలోని పెద్దపాడు గ్రామం రైతులు తమ పొలాలకు నష్టపరిహారం తక్కువగా ఇస్తున్నారని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు చెన్నై నుండి సూరత్ వెళ్లే జాతీయ రహదారి కోసం ప్రభుత్వం తీసుకున్న పొలాలకు నష్టపరిహారం విషయంలో అన్యాయం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మార్కెట్ విలువ ప్రకారం రెండు కోట్లు చేసే భూములకు పద్నాలుగు లక్షలు ఇస్తున్నారని అన్నారు మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు పెద్దపాడు ఉల్చాల దూపాడు లక్ష్మీపురం బసాపురం గ్రామాలకు చెందిన రైతులు ప్రధాన రహదారి గంటకు పైగా బైఠాయించడంతో భారీగా రాకపోకలు నిలిచిపోయాయి ప్రజలందరూ ఈరోజు ధర్నాలో పాల్గొన్నారు ఈరోజు ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏమంటే చెన్నై నుండి సూరత్కు వెళ్ళే రోడ్డు కొరకు ల్యాండ్ యాక్వేషన్ జరిగింది ఆ ల్యాండ్ యాక్వేషన్ లో స్థలాలు వచ్చేటప్పుడు స్థల గ్రామాలకు అతి తక్కువ ధరలు ఇస్తున్నారు ఈరోజు వచ్చేసి కార్పొరేట్ కార్పొరేషన్ లిమిట్స్ లో ఉండేవి దాంట్లో పదహారు లక్షల ఎకరే ఎక్కడైనా కార్పొరేట్ ఇంపార్లో దేశంలో ఎక్కడైనా వెళ్తుందే ఈరోజు రైతు ప్రభుత్వాలు ప్రజలకు న్యాయం చేయనీకున్నారా లేకపోతే ప్రభుత్వాలు వాళ్ళ రోడ్లే మేము డెవలప్మెంట్కి అడ్డం కాదు డెవలప్మెంట్కి మేము మా పొలాలు ఎన్నిక రెడీగా ఉన్నాం విధంగా మా రైతులకు కూడా న్యాయం జరగాల ఈరోజు మునుపా మునగలపాడు గ్రామానికి అదే కార్పొరేషన్ తొంభై లక్షలు ఇచ్చి కల్లూరుకి తొంభై లక్షలు ఇచ్చి గ్రామ పంచాయతీ ఉన్న దిన్నపా తొంభై లక్షలు ఇచ్చి కర్నూలు కార్పొరేషన్ ఉన్న పెద్దపాడు పందిపాడు దూపాడు లక్ష్మీరా గ్రామాలకి పదహారు లక్షలు ఇరవై లక్షలు ఇవ్వడానికి కారణాలేమి ఈరోజు ఏమన్నా అంటే ఈరోజు ఏమంటే మీ గ్రామ పరిధి ఈరోజు మీ గ్రామ పరిధిలో ఉండేటి రిజిస్ట్రేషన్ అంటే అమ్ముకుంటేనే బాగున్నట్టు అమ్ముకొని నిలబెట్టుకుంటే రైతులు అన్యాయం ఈ ఈరోజు మా గ్రామాల్లో ఎప్పుడు ఎవరు అమ్మలేరు రైతులు కాబట్టి మీకు తక్కువ ఇస్తానుంటే ఎట్లయితుంది అంటే పక్కన్న పొలానికి కోటి అరవై లక్షలు పక్కన్న పొలానికి వచ్చేసి తొమ్మిది లక్షలు ఎకరే ఇస్తాయి ఏ రకంగా పదహారు లక్షలు ఇస్తాయి కాబట్టి ఈరోజు గ్రామ ప్రజలకు అన్యాయం జరగకుండా ఈరోజు గ్రామ కం గ్రామంలో ఉన్న వాళ్ళు అందరూ ముక్త వచ్చారు ఈరోజు ఉన్న రైతులందరికీ నష్టం జరగడా కానీ మా గ్రామంలో ఉన్న రైతులకి అన్యాయం జరగకూడదు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి నుండి వచ్చినారు ఈరోజు మా గ్రామాలకి ఖచ్చితంగా న్యాయం చేసేంతవరకు ఈ ధర్నాన్ని నిర్వహించే ప్రసక్తే లేదు